నాయన చక్కగా తల్లిగారు గర్భాన్ని నాయలు కానమ్మని లేక చక్కగా నిర్మించారు నాయన జాతమని పుట్టిన జాతి బలమైనటువంటి జాతి బలమైనటు ఆయనకి తానాల జపాన లేకపోతే ఎటువంటిదో అంటే చూస్తాను ఆయన వీరందరూ విగ్రహం చేస్తున్నారు. ఈ కూర్చున్న వాడి పేరే పేరే నీ పేరే పేరమ్మా అమ్మాజీ గారు అనుకుంటున్నారు. ఎక్కడో రామసుందరపురం నుంచి తీసుకొచ్చామే కథ అంటున్నారు ఏమంటున్నారు ఏం అర్థమవుతలేదు కూడా అని చూస్తుండే. అంటే నాయన మీ తల్లి గారు గర్భాన ఏడుగురు జన్మాలు అయిన తర్వాత మీ కన్నా తల్లి వారి పేరుందేవి కుమారుని ఏడుగురు ఒక అత్తకు పిలిచి బాబు కుమారులారా ముందు ముందు కలియుగం పొడదలుచుకున్నారు కలియుగంలో నరులు పుడతారు నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవతల కింద కొలుస్తారు అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు ఏకాదశి నాడు గద్దేసి ఆరు రంగాతములు ఉపవాసం పెట్టింది ఉపవాసం పెడతట రే అన్నయ్యా ఓయ్ రే అన్నయ్యా రే సీమన్నయ్యా బాబు కాకినాడలోని కాకి ఏకాదశి కాదు కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశ ఇప్పుడు ఏం చేయాలి నేనుంటాను పెద్దలు ఉంటావా చిన్నా నువ్వు నేనుంటానమ్మా రే ఐదు ఏడు వెంకటరమణ నమ్మ కదరా అమ్మా అమ్మా నువ్వు నమ్మంటున్నావు అందరూ అందరూ ఉన్నారు బాబు అమ్మ పొద్దు నుంచి పెట్టి సాయంత్రం దాకా ఉండరా ఉపవాసం సాయంత్రం వరకు ఉన్నారు అమ్మా నేను పొద్దు నుంచి పెట్టి నేను సాయంత్రం దాకా ఉన్నా మధ్యాహ్నం పాలు తీసుకుంటా ఇది అందరూ ఉపవాసం ఉంటే మధ్యాహ్నం పాలు తాగుతావా కట్టిగా ఉపవాసం అంటే మధ్యాహ్నం కూడా తాకుండా అమ్మ నీకు ఇవ్వాలి మా ఇంటికే మా తమ్ముడి పిల్ల మా మధ్య తమ్ముడు పిల్ల నీ నర్మలు అంటే సరిపోదా మరి తొమ్మిది మరణం అంటుడరా ఎలాగా అమ్మాయి ఉపవాసం అంటే ఎవరు చేస్తారు ఎలాగా పొద్దున్న ఇచ్చేది పొద్దున్న వేసి తలాల స్నానం చేస్తాను పెట్టుకడికి వెళ్ళి మరసీ తీస్తాను సూపర్ కట్టుకుని అమ్మా కట్టుకుని వచ్చి చూడటం వచ్చి మూడు సార్లు చూడారా చేయాలరా తిరుగుతుంటది వచ్చి పొట్టుపై పొట్టు పొట్టుపై పొట్టు పొట్టుపై పొట్టు మూడు పొట్టు మూడు పొట్టు బాబు సోక్కి రెండో పొట్టు ఆవిడ భర్త కాదు మూడో పొట్టు పాకిట్లో పెట్టుకుంటారు ఇంకో పొట్టు దేవుడి గారు తీసుకుని కొంపు పాకిట్లో పెట్టుకుంటారు నిద్ర పక్కమా అంతేకాని తోక్కరు కొంటావా మూడు సార్లు తిరిగి నిద్ర మాకమా భక్తంతరేమో ఇక్కడ
అక్కడ తెలుసుగా తిరిగితే బట్టలు అంతా రొట్టె మీద ఉంటదా? బట్టలు అంటే ఎక్కడ ఉండదు, పొయ్యి మీద కుక్క రొట్టె తిట్టిపోతుందా? రొట్టె మీద తిట్టాలి అటువంటి ఉపాసన ఆయన అంటే పొద్దు నుంచి సాయంత్రం ఉండాలి ఉపవాసం పెట్టిందండి. అయ్యప్ప గురు ఉన్నారు, అయ్యప్ప గురు ఉన్నారు, అయినా ఏంటో కూర్చున్నారు. అంటే నీ తండ్రి గారు పూజ చేస్తుంది, కుమారులు వస్తున్నారు, జ్ఞానపెంగ చేస్తారు. ఈ తల్లేటి మల్లేటి తానజపాలేటి ఒకరు మనిషి ఒకరు ఆల పేరు పెట్టి అలాగని రాత్రి మిగిలిపోయిన సర్పణం ఉంటే ఉట్టు మీద ఒడుతుడుగ్గ ఫోన్ చేస్తారు. అవును, అది మీ కన్నా తల్లి వారు అల్లార చూసింది. ఒకసారి ఫోన్ చేస్తే లేట్ అయిపోతని రెండు పేర్లు కలిపినా సార్ చేస్తారు. కన్నా తల్లి పేరు మీద కల్లారు చూసి శివులారించి ఐదో కుమారయ్యారు పెద్దమన నా కులంలో గాని నువ్వు నా గర్భవాసాన్ని తప్పకుంటే కాబట్టి గడపాతలు కాదు బాబు గర్భవాసం. నీవు నా గర్భవాసాన్ని తప్పబుట్టావు కాబట్టి గడపెట్టి గడపెత్తలు కాదు రా బాబు గర్భవాసాన్ని ఎవరు అవతల పుట్టారు ఇట్రా నా గర్భవాసాన్ని తప్పబుట్టావు కాబట్టి నా కొలవ కాని నా గోపరణ కాని ఉన్న తగ్గవడు కాదని ఫ్రాన్సీ దేశం పంపించింది. మన కాగ్రం పదమూడు కిలోమీటర్లు ఉండాలి. ఏంటది మన యారం బాగా సవగా అయ్యి బాబోయ్ అది కింద కొట్టి పైన తిప్పారు చూడు ఆరదే రామీయ కొండలే పార గుడికి బాబు సీను ఉప్పాడు రూట్ ఇలాగా చూడు గురుగారు మనం కూడా తాగేసి పుల్లి గారు రోడ్డు కలపడ కూడా బండి మీద అయిపోడు అలా ఉంటారు మా యాన సౌత యాన వెంకటరావునా బావయ్యా నాయనా నీకు తల్లి అంటే నాలుగు జాతుల కింద పిలబడతారంట. వేసుకుని ఒక చేత పట్టుకుని యాన బంగరమ్మకి ఒంటి చేత దండం పెడతారండి. అంటే రెండు చేతులు పెడితే యాన బంగరమ్మకి మోక్షం లేదట. తల్లి గారు చెప్పే మాట సాప్రాగరం అనమాట. ఒక మహాన్ బాబులు మా యాత మార్గాలు బాగా సిక్కినాయి అంటే నీకు శ్వాత నీకు ఒక వాట మాకు అలాగని యాన బంగరమ్మ గురువు నేను చెప్పుకుంటారు. తల్లి గారి గర్భాలు చక్కగా రాగాని ఐదు రోజులు ఐదు రోజులు ఉంచారు. మాలాంటి గురువులు చూసినా మీలాంటి శిశువులు చూసినా పైన ఎండ కాలుతాది కింద కాలిపోద్ది కింద ఇసుక కాలిపోద్ది. ఇప్పుడు ఎగ్గరు గాని ఇప్పుడు ముందు గాని కొంటోలు బాబు తీర్థ
అంటేనా ఆయన ఈ యొక్క మహానుభావుడు ఇసుకి దిన్నెలు కొట్టాడు. అంటేనమ్మా మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క మహానుభావుడు ఏనతంకందంటే గంధమ శక్కతో కొట్టుకొచ్చి ఇసుకి దిన్నెల ఆగిపోయాట. ఈ యొక్క భగవంతుడు గంధమ శక్కతో కొట్టుకొచ్చి అలాగే ఇసుకి దిన్నెల ఆగిపోయాడంట. ఈ యొక్క మహానుభావుడు కొద్ది జీవ చరిత్ర ఉంది. నాయన నీకు ఏడాది ఈకొకనాడు ఇంట్లో ఏమైందా అమ్మ ముసలాడు అంటే మీ పాప
నీ బతకారా? నీ బతకారా? ముసలాడు అంటావా? పుల్లే అంటాడా? పుల్లే చలాడుతుంది చలాడుతుంది. నువ్వేమన్నా ఆడొక్క ఈడొక్క తెచ్చమ్మా. ఈడొక్క అది ఆడొక్క ఈడొక్క తెచ్చి ఆడొక్క ఈడొక్క పోగేసి కుంపడెత్తనమ్మా. కుంపడెడితే కుంపడెత్తుంది. పల్లె పూల గోయింది అంటున్నారా? గర్గిల గోదాడా మా ముసలేం చేయండే. గోయిన గోయినాడు కుంపడ పడిపోయి బాబా ఒళ్ళంతా కాలిపోయింది గారు. రెండు మిగిలిపోయి అది మధ్య ఎందుకు మిగిలి? అది ఎంతరం మాకమా అంతా కూడా గోయింది అంటున్నారని అలాగే ప్రతి ఒక్కరు కూడా గోయిందా గోయిందా గోయింది అంటున్నారు. జనమా చూడడానికి నలుగురి వారు కూడా అంటే నాయన ఏడు కొండ జన్మలో గాని ఆ ఊళ్ళో అక్కడ ఉండాలనుకుంటారంట. ఏమి సూరం పిన్ని ఏమై ఎంకేం పిన్ని పేరు దేవుకి బాలుడుట్టాడట. బాలుడు కాదంట బాలుడు కాదంట మొత్తం చూసొద్దామైతే వెళ్ళొద్దామంటే అందరు కలిపి వద్దాం భూమే ఇలా బావారా అందరు కలిపి జఖం ఉన్నారు ఈపు నిజం ఉన్నారు. అలాగని మహానుభావులు పెళ్ళి దండం పెట్టారు కానీ వెంకరబాబు దండం పెట్టలేనటు వారు ఎవరు లేరు. పెట్టలేనటు వారు ఎవరట? ఇప్పుడైతే ఎవరి కోసం పేర్లు పెట్టి సారి వెళ్ళిపోయారు. ఈ కన్నా తల్లి వారి పేరుందేవి బాలసౌందరికి వెళ్ళి పన్నీరు తెచ్చి ఇంకాయ మాగాయ సిద్ధల ఊరి కాకాయ దాపత్రి నలుమలెత్తి సన్నీరు వేడినీరు ఏడు గాబులు నీరు యాక సక్రంగా చేయించి ఈ యొక్క మహానుభావుని ఎండు సీకులు గాయించి ఉయ్యాల తొట్లో పోసి జ్వాలపాటు పడుతుంది. ఎలా పడుతుందా ఆయన జోజుట్టుతానంద దే పరమానంద చాలా బాగా పడుకట. ఇప్పుడు అక్కడ మీ తరగతి పడింది
మా తల్లి గారు పాడింది, మీ తమ్ముడు పాడి, మీ మరణం పాడింది. ఏం పాడింది? మన మరణమేంటిరా? పొద్దున్నే మా ఆవిడ పాడిందండి. ఏం పాడింది? ఇప్పుడు సంబరం చేసి ఇంటికి వెళ్ళిపోతానా? వెళ్ళిపోతాం. శుభ్రంగా తనంతా స్నానం చేయించారు. తలదండి తాంది అంటది. మంచి మీద కొడుకుపెట్టి కొడుకుపెట్టి పొద్దున్న నేత ఏదో